నమస్తే, జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. రుషికొండ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రుషికొండ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రుషికొండపై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమంలో రుషికొండ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ వాతావరణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడాలంటే రేపటి తరానికి తెలియచేయాలని ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడవలసింది, పోయి కొండలకు బోడిగుండు కొట్టి దోచుకుంటుంది, ప్రజలకు తెలియచేయాలని సుప్రీంకోర్టు రుషికొండపై ఇచ్చిన ఆదేశాలకు సుప్రీంకోర్టు తప్పుడు నివేదికలు ఇవ్వటం తప్పు అని నిరూపించే ప్రయత్నం. పర్యావరణ దినోత్సవం రోజున కొన్ని మొక్కలను నాటి ప్రశాంతంగా నినాదాలు తెలిపి వెళ్లడానికి వచ్చామని, ప్రజాస్వామ్య దేశంలో రుషికొండ పోలీస్ సబ్స్టేషన్ వద్ద టీడీపీ నాయకులను అడ్డుకోవడం తగదని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి గండి బాబి, మహిళా నాయకులు అనంత లక్ష్మి, బోయ రమాదేవి, వానరాశి అప్పలరాజు, ఈగల రవి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత వచ్చింది ఇదట. అందుచేత ఈ పర్యావరణ ముప్పు కలిగేటువంటి ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వ అధికారులను ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, దాన్ని హైకోర్టు రిఫర్ చేశారు, మళ్ళీ హైకోర్టు కూడా మేము అడ్మిట్ అవుతున్నాం. ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు వెలపూర్ రాంగిస్ట్ పవర్ ఫిటిషన్ కూడా ఉంది, దాంట్లో దాంట్లో ఇంక్లూడ్ అవుతాం. అయ్యి ఏం మోసం చేశాడో, పర్యావరణం ఎంత దెబ్బకొట్టారో, ఎన్ని మొక్కలు నాశనం చేశారో, ఇవన్నీ చెప్పడం కోసమే, ప్రపంచ పర్యావరణ దినాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడుతుందని చెప్పడం కోసమే వచ్చాం. మరి పోలీసులు వేరే, ఈ ప్రభుత్వం మమ్మల్ని దగ్గర కూడా పోనివ్వదట, మమ్మల్ని చూడనివ్వదట, అంటే ఈ ప్రభుత్వం భాగోత్సవాలు బయలుపెడతాయని, ఈ చెప్పిన సుప్రీంకోర్టు అబద్ధాలు మేము బయలుపెడతామని భయంతో ఈవేళ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడు. ఇలాంటి భయంతో ఉన్న ముఖ్యమంత్రి, సంవత్సరం కాలం తర్వాత నీ విలాస భవనం కాదు కదా, నీ ఉన్న భవనం కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది, అది గ్రహించమని ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. ఇది పర్యావరణానికి ముప్పు కలుగుతుంది, స్వార్థ స్వలాభం కోసం బ్రహ్మాండ రిసార్ట్స్ పగలబడుతున్నారు, మొత్తం పండంతా బోడిగుండు చేస్తారని మేము చెప్తే, ఈ ప్రభుత్వం మమ్మల్ని కనీసం ఆ రోజు మేము చెప్పిన దానికి పరిమితి తీసుకోలేదు, ఆ రోజు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. మేము చెప్పాల్సింది ప్రధానికి అని చెప్పాం. మరి తర్వాత జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా చెప్పింది ఏమని, ఇక్కడ పర్యావరణం ముప్పు అవుతుంది ఆపండి అని చెప్పి వాళ్ళ బైపాస్ చేశారు, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు కూడా చెప్పింది ఖాతరు చేయలేదు. ఆఖరికి రఘురామరాజు గారు ఎవరు, వైసీపీ ఎంపీగా రఘురామరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే, అప్పుడే ఆల్రెడీ మేము 50% కట్టేశాము, మేమంతా కాపాడుతున్నాం, హెల్త్ నిపుణులు ఒప్పించామని చెప్పారు. నడుతున్న వేళ కలుతున్నాయి, ఓడా వీసీని టూరిజం వాళ్ళని అదండి, ధైర్యం ఉంటే మీరు అందరూ 5% కానీ చేసి చూపిస్తే మేము రాజకీయం నిర్మించుకుంటాం తెలుగుదేశం వాళ్ళని, 50% కట్టామని చెప్పి సుప్రీంకోర్టుని అత్యున్నతమైన న్యాయస్థానాన్నే మోసగిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇది ఎందుకండి, ఇంతకీ ఇది ఏం చేయాలని కొండంతా తొలి చేశారు. గ్రావెల్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, అసలు గ్రావెల్ పర్మిషన్ ఉందా, గ్రావెల్ పర్మిషన్ ఇస్తే ఎవరు ఆ గ్రావెల్ ఎక్కడ అమ్మారు, ఎవరికి అమ్మారు, అంటే వైసీపీ నాయకులు దోపిడీగా ఇది కొండ కొట్టడం, ఏమైంది గ్రావెల్, గ్రావెల్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తర్వాత మనకి ఫారెస్ట్ రెగ్యులేషన్ రూల్ ప్రకారంగా, వాల్టా చట్ట ప్రకారంగా మనం ఎన్ని మొక్కలు తీస్తే అన్ని మొక్కలు వేయాలి, అది చట్టం, అది ఎన్ని మొక్కలు ఇచ్చినట్టు కలెక్టరు అవుతుంది, కలెక్టర్ని లేదు ఓ టూరిజం వాళ్ళని ఒక్క మొక్క వేయలేదు, మొక్కలు తీసేశారు, గ్రావెల్ అంతా ఎర్ర కొట్టేశారు, పక్కన స్కూల్స్ ఉన్నాయి, పక్కన రిసార్ట్స్ ఉన్నాయి, పర్యావరణ ముప్పు కాదా, సుప్రీంకోర్టుకి అబద్ధం చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఉరివి అరెస్ట్ చేద్దా, 50% కట్టామని చెప్పిన కలెక్టర్ని, ఓడా వీసీని, ఈ టూరిజం డైరెక్టర్ అరెస్ట్ చేద్దా, సుప్రీంకోర్టు మోసగించలేదు, ఆయన చెప్పనండి 50% కట్టారో. అదే రవిరామరాజు గారు వీడియోలు చూపించారు, ఫోటోలు చూపించారు, సుప్రీంకోర్టు చేయని తిట్టింది ప్రభుత్వాన్ని, సిగ్గులేదు ఇళ్ళకి. అందుచేత మేము తెలుగుదేశం పార్టీ కోరేది, పర్యావరణాన్ని కాపాడండి, హరిత విప్లవాన్ని సాధించండి. చంద్రబాబు నాయుడు ఉదుగుతారని తెలుసు కదా, ఒక్క మొక్క లేదు, మొత్తం నాశనం అయిపోయింది, మనం భయపడ్డాం,
మళ్ళా మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మూడేళ్ళు మొత్తం మొక్కలు నాటి మరొక పచ్చదనాన్ని సృష్టించాం. ఎక్కడికైనా పచ్చ కనపడుతుంది, మీరు ఇప్పుడు పైన చూస్తే కొండలకి చూస్తే ఇలా కొండలను బోడికొండలు చేసి గ్రావులను అమ్ముకొని ముఖ్యమంత్రి గారు విలాస భవనం కడుతున్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు విలాస భవనం, వారు వారు శ్రీమతి గారు కుటుంబం అంతా కూడా ఇక్కడ కూర్చొని విహరిస్తున్నారు. సముద్రం తాడేపల్లి సరిపోలేదు మహానుభావుడికి, తాడేపల్లి పైకి రాడు, తర్వాత వచ్చింది ఇదట. అందుచేత ఈ పర్యావరణ ముప్పు కలిగేటువంటి ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వ అధికారులను ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, దాన్ని హైకోర్టు రిఫర్ చేశారు, మళ్ళీ హైకోర్టు కూడా మేము అడ్మిట్ అవుతున్నాం. ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు వెలపూర్ రాంగిస్తే బాబు ఫిటిషన్ కూడా ఉంది.